డిగ్రీ కాలేజ్ న్యూగవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ మేమంతా. యాక్చువల్గా మాకంటూ ఒక బిల్డింగ్ లేదు, ఏం లేదు. మాకంటూ ఒక క్లాస్ రూమ్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, తాగానికి మంచినీళ్ళు లేవు, ఎవ్వరు సరిగ్గా లేరండి. ఇంకో విషయం ఏంటంటే టీచర్లు సరిగ్గా రావట్లేదు, క్లాసులు అయితే జరగట్లేదు. క్లాసులు అయితే మరీ దరిద్రం అంటే దరిద్రంగా ఉన్నాయండి చాలా. అంటే ఇది యాక్చువల్గా ఇంటర్మీడియట్ క్లాసెస్ ఇవన్నీ అయితే మేము లీజ్గా తీసుకొని మేము 8-1 వరకు ఇంటర్మీడియట్ క్లాసులు జరుగుతున్నాయి, 1-6 వరకు డిగ్రీ కాలేజీలు జరుగుతున్నాయి. చాలా అంటే చాలా దరిద్రమైన సిచ్యువేషన్ అండి. మాకంటూ స్థలం ఉంది, మాకంటూ ఒక చేశారు, మాకంటూ ఒక స్థలం కేటాయించారు, అందుట్లో మాత్రం బిల్డింగ్ కన్స్ట్రక్షనే చేయట్లేదు. అసలు ఎవ్వరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవ్వరు చేయట్లేదు. ఇంకో విషయం ఏంటంటే ఎవ్వరు ముందుకు రావట్లేదండి. ప్రత్యేక దయచేసి అందరూ ముందుకు వచ్చి దీన్ని విజయవంతం చేయాలని అనుకుంటున్నాను నేను. అందరూ ముందుకు రావాలండి, మాకంటూ ఒక న్యాయం జరగాలి. ప్రభుత్వం నుంచి మాకు న్యాయం జరగాలి. ఒకటే, మాకంటూ ఒక సొంతంగా బిల్డింగ్ లేదు, మాకంటూ బిల్డింగ్ కావాలి. మాకంటూ మేము మంచి చదువుకుంటాము, మాకంటూ బిల్డింగ్ లేదు, బిల్డింగ్ కావాలి. తాగునీటి సమస్య ఉందండి.